కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో గలమెత్తిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్. పెద్దపల్లిలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. హనుమంతునిపేటలో తండ్రిని చంపిన తనయుడిని అరెస్టు చేసిన పెద్దపల్లి పోలీసులు హత్య జరిగిన 10 గంటలలోపే నిందితుడిని పట్టుకున్న పోలీసులను అభినందించిన ఏసీపీ గజ్జికృష్ణ. పెద్దపల్లి పట్టణ ప్రజలు పన్ను బకాయిలు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి, పెద్దపల్లి జడ్పీ సీఈఓ కె నరేందర్. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, పెద్దపల్లి నూతన ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్. తురగరమద్దుకుంట గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జాతర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి సిఐ కృష్ణ, ఎస్ఐ లక్ష్మణరావు. హనుమంతునిపేట గ్రామంలో తండ్రిని కత్తితో పొడిచి చంపిన కుమారుడు ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాధారాలు సేకరించిన పెద్దపల్లి ఏసీపీ సిఐ ఎస్ఐ. పెద్దపల్లి టీటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రాఘవపూర్ 33/11 కేవీ సబ్స్టేషన్ ఇండస్ట్రియల్ విజిట్.